कोनसीम जिला पत्रिका विलेकर्लंदरिकी प्रत्येक धन्यवाद कोनसीम अंटे नाकु चाला इष्टमैन प्रांतं प्रशांततके मंचि निलयं कोनसीम निजंगा चूस्तुन्नप्पुडु मेमु एक्कड हैदराबाद उंदो अंटां कानी कोनसीम प्रांतालकु संक्रांति रूपंलो संक्रांति पंडुग वच्चिनप्पुडु वस्तां अटुवंटि कोनसीमलो ఈవేళ బలమైన కుటుంబం ఉన్నదంటే బలమైన జాతి ఉన్నదంటే కాపు జాతి ఆ కాపు జాతి కుటుంబ సభ్యులందరినీ కలవాలని ముఖ్యంగా కోనసీమ జిల్లా అంటే కాపు జాతికి పౌరసానికి ఉద్యమానికి పురుటి ఇల్లు కోనసీమ జిల్లా అటువంటి అమలాపురంలో ఈ ఫౌండేషన్ ఇంకా బలంగా ఐక్యంగా కలపాలని ప్రతి కుటుంబాన్ని కలవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ప్రతి వేళ కొద్ది సమయం ఉంది కాబట్టి త్వరలో ప్రతి కుటుంబాన్ని కలుస్తాను ప్రతి కుటుంబం ఏ బాధ ఉన్నా సరే నేనున్నాను ఒక భరోసా జాతీయ కాప్ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆఫీసు మంగళగిరి రాజధాని రాజధానిలో ఉంది ఆంధ్రప్రదేశ్కి అలాగే 9 రాష్ట్రాలు విస్తరించిన జాతి కాప్ సంఘం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన జాతి సంఘం జాతీయ కాపు సంఘంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కాపు జాతి వేళ ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మంది పైబడి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క కుటుంబానికి ఆర్థికంగా బలం చేకూర్చాలంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఆర్థికంగా బలపడాలంటే తప్పకుండా ఈ యొక్క కాపు కార్పొరేషన్ బలమైన కాపు కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని అదేవిధంగా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు హైదరాబాద్ని కాపులు ఇంత సామాజిక వర్గంలో విశ్లేషించడం జరిగింది కానీ ఈ అమరావతి రాజధానిలో 39,000 ఎకరాల భూమి రాజధాని నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది అదేవిధంగా కీలక పాత్రలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి కీలక పాత్ర పోషించింది మద్దతు ఇచ్చింది ఓట్ బ్యాంక్ రూపంలో కూటమి ప్రభుత్వాన్ని కాపాడింది కాపులు కాబట్టి ఆ కాపులకి ఒక నీడనివ్వాలని రాజధాని నిర్మాణంలో ఒక నీడనివ్వాలని 5 ఎకరాల భూమిని కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేసి మేము కోరడం జరిగింది అదే యొక్క ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాపు కులానికి ఒక బలమైన ఒక భరోసా ఉందంటే జాతీయ కాపు సంఘం మేము కోరుకునేది కూడా ఈవేళ నీతికి నిజాతికి నిలువెత్తు రూపం మౌన కళ్యాణ్ గారిని కూడా ఈవేళ 2029లో ముఖ్యమంత్రిగా చూడాలని 125 స్థానాల్లో కాపులు ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు ఓట్ బ్యాంక్గా ఉన్నారు కాబట్టి 125 స్థానాల్లో కూడా గెలుపొందడానికి పూర్తిగా సహకరించే ప్రయత్నానికి నేను ముందుకెళ్తాను అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో కొనసాగుతూ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చినా తప్పకుండా కాపులకి అమలు చేయాలని చెప్పి ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ